శ్రీ గురు నమః శుభం భయాల్. శనీశ్వరు యొక్క దృష్టి ఎప్పుడైతే సింహరాశి మీద ప్రత్యేకించి ఉత్తరా నక్షత్రం మొదటి భాగమే పడిందో అగ్నితత్వ గల నక్షత్రంగా మనం చెప్పుకుంటాం. ఉత్తర రవి నక్షత్రం కాబట్టి రవి రాశి రవి నక్షత్రం. వాడు అనుకుంటాడు రాశిలో ఉన్నాను, ఆ సొంత రాశిలో ఉన్నాను, సొంత నక్షత్రం నాకున్న బలం కొట్టలేదు అనుకుంటాడు ఉత్తరా నక్షత్రం వాడు. ఇది ఎలా ఉంటుందో చాలా మంది చూస్తుంటారు, చాలా మొండిగా ముందుకెళ్తుంటారు. చాలా మంది పొలిటీషియన్స్ చూస్తుంటారు, వాళ్ళు తెలుసు జీవనం నష్టం జరుగుతున్నాయి అయినా మొండిగా ముందుకెళ్తుంటారు. అలా కొంతమంది యాత్రలకు వెళ్తుంటారు, యాత్రకు వెళ్ళాలి, అమ్మవారు ఉన్నారు అయ్యవారు నాతో ఉన్నారు పర్వాలేదు నీకు ఎంత పెద్ద యాత్ర వెళ్ళిపోవడం అనుకుంటారు. అరే మధ్యలో వరదలు వస్తాయి లేకపోతే వర్షాలు పడతాయి ఇబ్బందులు అయ్యే టైంలో వినడు మొండిగా వెళ్తాడు. కొంతమంది మొండిగా వెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది చూస్తాం జీవితంలోని. చాలా మొండిగా ముందుకెళ్ళి నష్టాన్ని చూసిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు మనం చూస్తున్నాం. వీళ్ళ కారణం ఏంటంటే ఇదే కాంబినేషన్, శని వెనక తిరిగి వచ్చి చూడడం వల్ల, రాజ్యాన్ని చూడడం వల్ల, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం మీద దృష్టి పెట్టడం వల్ల, సింహరాశిలో ఉన్న మొదటి పాదం మీద పెట్టడం వల్ల వాడు అగ్నితత్వం నేనే గొప్ప వాడు అనుకుంటాడు, నేను నా తలాగా చూపిస్తాను శనీశ్వరం అనుకుంటాడు. వీడి మాట వాడు వింటాడు, వాడి మాట వీడు వింటాడు. ఎంతో మార్చ మన ఇళ్ళలో కూడా చూడండి, ఒక వ్యక్తి ఉంటాడు పిల్లల్లో నలుగురు పిల్లలు పిల్లవాడు ఉంటాడు, వాడు మొండి జీవితంలో మాడు ఎవడు చెప్పినా వింటాడు, వాడు మోనాథ్ అంటే చూసారా ఎంతమంది చెప్పినా వాడు వింటాం, వాడి జీవితం అలాగే ఉంటుంది వాడికి. అలాంటి సరైన సమతుల్యమైన ఇంటిలా దొరికితే వాడు అదృష్టం అయినా బాగుంటే ఏదో బాగానే ఉంటుంది, లేకపోతే వాడి జీవితాంతా అలాగే ఉంటాడు, వాడిని ఎవడు మార్చలేడు. మరి వీడి జీవితంలో మారాలను ఆ క్యారెక్టర్ ఎలా వస్తుందంటే ఇంకొంచెం శని దృష్టి ఇలాంటి ఉత్తర నక్షత్రం మొదటి భాగం పడినప్పుడు అలా మారడానికి అవకాశం కూడా ఉంటుంది. వాడు మొండి ఈయన మొండి ఇద్దరు వినరు, శనివాడిద్దరు పడిచేవాడు వాళ్ళిద్దరికి. సో ఇటువంటి పరిస్థితుల్లోని ఎటువంటి ఫైర్ అన్న వచ్చు, ఏదైనా స్పాంటేనియస్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, హెల్త్ వైజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం. సో ఉత్తరా నక్షత్రం మొదటి భాగంలో చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో చూసుకోవాలి, తీసుకున్న నిర్ణయాలు కూడా ఆచితూచి చూసుకుని చాలా అవసరం అవుతుంది. ఈ నాలుగు నెలలు నవంబర్ ఒకరు, నవంబర్ తర్వాత శని ఎప్పుడైతే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడో అంటే ముందుకు వెళ్తాడు, ధనురాశిలో ప్రవేశిస్తాడు, ఇంకా అక్కడ నుండి ఉత్తరా నక్షత్రం మొదటి భాగం వారికి ప్రత్యేకంగా ఇబ్బందులు ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా నిత్యము వీరు కూడా అంటే సూర్య ఆరాధన చేసుకుంటూ నక్షత్ర బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు ఉంటాయని చెప్పుకుంటాం. శుభం ప్రయాత్రం.